నమస్కారం, నేను పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టైం. ఈ వీడియోలో నేను కరెంట్ ఏసీ నుంచి డీసీకి ఎలా కన్వర్ట్ చేయాలి మరియు 12 వాట్స్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలని ప్రాక్టికల్గా మరియు థియరిటికల్గా చెప్పబోతున్నాను. ఈ 2 టాపిక్స్ గురించి మీకు పూర్తిగా అవగాహన రావడం కోసం వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను లేదా నాకు ఏమన్నా సలహాలు ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫస్ట్ థియరిటికల్గా చూద్దాం, ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కావాల్సింది 12 వోల్ట్స్ బ్యాటరీ, అండ్ సెకండ్ 230 వోల్ట్స్ టు 12 వోల్ట్స్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. IN5402 డయోడ్స్ 2 అండ్ 25 వోల్ట్స్ 4700 మైక్రోఫారెడ్ కెపాసిటర్. ఇవి కావాల్సిన ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేస్తాను. ఇవి 3 అవుట్పుట్ టెర్మినల్స్, 1, 2, 3. ఇది పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్. ఇది ఇన్పుట్ సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై. ఈ అవుట్పుట్ టెర్మినల్స్ని తీసుకెళ్ళి బ్యాటరీ కనెక్ట్ చేయడం ద్వారా మనం బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ ఆపరేషన్ చూద్దాం ఒకసారి. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ 230 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్కి స్టెప్ డౌన్ చేస్తుంది. ఇవి 2 డయోడ్స్ అండ్ ఇది కెపాసిటర్. ఇవి ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్స్, ఈ 3 వైర్స్. అయితే ఈ టోటల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ 230 వోల్ట్స్ని 12 వోల్ట్స్కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, కానీ అది ఏసీలో ఉంటుంది. అయితే మనకి కావాల్సింది 12 వోల్ట్స్ డీసీ సప్లై బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. మనకి డీసీ సప్లై ఎలా పొందాలంటే, సర్క్యూట్లో ఒక 2 డయోడ్స్ని యాడ్ చేయడం ద్వారా ఆ 12 వోల్ట్స్ ఏసీ సప్లై నుండి డీసీ సప్లైగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ కన్వర్ట్ అయిన డీసీ సప్లై మాత్రం ప్యూర్ డీసీగా ఉండదు, మనకు కావాల్సింది ప్యూర్ డీసీ. ఆ ప్యూర్ డీసీ పొందడం కోసం సర్క్యూట్లో ఒక కెపాసిటర్ యాడ్ చేయడం ద్వారా మనం ప్యూర్ డీసీ పొందవచ్చు. ఈ టెర్మినల్స్ని బ్యాటరీ కనెక్ట్ చేసి బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇది 12 వోల్ట్స్ బ్యాటరీ. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 12 వోల్ట్స్. నెక్స్ట్ నేను ఆల్రెడీ సోల్డర్ చేశాను. ఇది కెపాసిటర్, ఇవి డయోడ్స్. మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్టే వాటిని సోల్డర్ చేశాను. కావాలంటే ఒకసారి చూడండి. ఇది కెపాసిటర్. కెపాసిటర్ 1 నుండికి 2 డయోడ్స్ కనెక్ట్ చేస్తున్నాయి కదా. కెపాసిటర్ 1 నుండికి 2 డయోడ్స్ అండ్ డయోడ్ అవుట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేయాలి. కెపాసిటర్ అనదర్ ఎండ్ వచ్చేసి కామన్ వైర్కి కనెక్ట్ చేయాలి. కనెక్షన్ ఇలా ఉంటుంది. మనం పాజిటివ్ అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి అండ్ నెగిటివ్ అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సోల్డర్ చేద్దాం. మీకు సోల్డరింగ్ చేయడం రాకపోతే నేను చేసిన సోల్డరింగ్ చేయడం ఎలా అనే వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అవుట్పుట్ వైర్స్ కనెక్ట్ చేద్దాం. ఇది నెగిటివ్ అండ్
ఇది పాజిటివ్. ఈ వైర్స్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఇవి ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ వైర్స్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ వైర్స్ని బ్యాటరీకి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ సప్లైకి కనెక్ట్ చేసి చూద్దాం. కనెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది.